సో హై ఫ్రెండ్స్, నేను కమ్ బ్యాక్ టు ఛానల్ ఎవరివన్. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఏంటంటే, సో మన ప్రో కబడ్డీ సీజన్ అయిన ఆక్షన్లో వచ్చేసరికైతే మన తెలుగు టైటన్స్ ఓల్డ్ ప్లేస్ని కొనే అవకాశం ఉందా లేదా అని దాని గురించి తెలుగులో మాట్లాడుకోబోతున్నాము. సో మీరైతే వీడియో అంత అక్కడ స్కిప్ చేయకుండా వీడియో అండర్ చూడండి. వీడియో కూడా నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్త అనుకుంటున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన నుంచి బెల్ ఐకాన్ని అలా పెట్టుకోండి. ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియో వచ్చేసి నోటిఫికేషన్ మాత్రమే, సో దీనికి పిక్కి లెఫ్ట్స్గా మాత్రం సంబంధమే తెలియదు. సో ఫ్రెండ్స్, ఏమాత్రం ఆలోచన చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కనుక చూసుకున్నా మాత్రం మనకైతే ఓల్డ్ ప్లేస్ వచ్చేసి మనకైతే ఆక్షన్లో అయితే రావడమే జరుగుతుంది ఈసారి వచ్చేసి. సో లాస్ట్ టైం వచ్చేసి మనకైతే రాహుల్ చౌదరిని అయితే పునీర్ పల్టా టీమ్ అయితే కొనడమే జరిగింది. అండ్ నీల సాలంగి వచ్చేసి మనకైతే అన్సల్ కావడమే జరిగింది. సో అన్సల్ అయినప్పటికీ ఈసారి కూడా మనకైతే ఆక్షన్లో అయితే వస్తాడు. త్రీ మెయిన్ ప్లేయర్స్ వచ్చేసి మనకైతే తెలుగు టైన్స్ టీమ్కి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. సో విశాల్ భర్త వచ్చేసి మనకైతే డిఫెండర్, అండ్ మనకైతే రాహుల్ చౌదరి వచ్చేసి మెయిన్ రైడర్, నీలే సాలంకి వచ్చేసి మనకైతే సెకండ్ రైడర్ కాబట్టి. సో ఈసారి కనుక ఇలా కనుక మన టీం కనుక ఉంటే మాత్రం మనకైతే చాలా అంటే చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. సీజన్ నైన్ ఆక్షన్లో వచ్చేసి మనకైతే ఈ త్రీ మెయిన్ ప్లేయర్స్ నుంచి మనకైతే ఒక ప్లేయర్ని కొనే అవకాశం అయితే ఉంది. సో అది రాహుల్ చౌదరి కానివచ్చు, విశాల్ భరద్వాజ్ కానివచ్చు, మనకైతే నీలే సాలంకి కానివచ్చు. సో ఈ త్రీ మెయిన్ రైడర్స్ నుంచి మనకైతే పక్కా ఒక్కరిని కొనే అవకాశం అయితే ఉంది. ఫ్రెండ్స్, నాకు తెలిసి మన ప్రో కబడ్డీ సీజన్ నైన్ ఆక్షన్లో వచ్చేసి మనకైతే పక్కా రాహుల్ చౌదరిని అయితే తిరిగి తీసుకుంటారని అయితే నాకైతే అనిపిస్తుంది. సో మీరేమనుకున్నారు మీరైతే కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. సో ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చిన లెక్చర్ షేర్ చేయండి. అండ్ మన ఛానల్ కొత్త చూసిన లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన చెప్పే లైక్ అన్ని అలా పెట్టుకోండి.